నమస్తే, వెల్కమ్ టు K6. రైతన్నకు భూమే తల్లి, భూమి పుత్రుడిగా పేరున్న రైతన్న వాళ్ళ భూమిని సంరక్షించుకునేందుకు చేపట్టే చర్యలు, అదేవిధంగా వాళ్ళకు ఇంతకాలం అంటే తాతల తరాల నుండి కాపాడుకుంటున్న భూమి రసాయనిక ఎరువుల ఫలితమా ఇతరత్ర విషతుల్యమై పూర్తిగా పనికి రాకుండా పోతున్నాయి. దీనివల్ల అసలు కనీస దిగుబడిలో కూడా రైతులు రాని పరిస్థితి ఏర్పడింది. గతంలో సేంద్రీయ ఎరువులనే నమ్ముకొని ఎప్పటికప్పుడు భూసారాన్ని పెంచుకొని రైతులు తమ గిట్టుబాటు నాణ్యమైన ఉత్పత్తులను పండించే పరిస్థితులు దాదాపు కనుమరుగైపోతున్నాయి. రసాయనిక ఎరువులకు అలవాటు పడిన రైతాంగం పూర్తిగా ఆ వైపు అంటే భూసారాన్ని పూర్తిగా సంరక్షించుకోలేక సమతుల్యాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో విషతుల్యమై దేనికి పనికి రాకుండా భవిష్యత్ తరాలకు అసలు నేలలు పనికి రాకుండా పోయే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు జిల్లాలో భూసారా పరీక్షలు నిర్వహించి దానికి అనుగుణంగా ఎప్పటికీ ఏ మోతాదులో ఎక్కడ ఏమేరు వేయాలి, ఎలాంటి సమతుల్యం పాటించాలి, అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయకు సంబంధించి చెరువుల పూడిక మట్టి పొలాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దానిపై ఈరోజు మనం K6 భూసారా పరీక్షలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ చర్చలో మనతో పాల్గొనేందుకు స్టూడియోకి చేశారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సుధా మాధురి గారు. ముందుగా ఆమెను పరిచయం చేసుకుందాం. సార్, మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, అంటే భూసార పరీక్షల వల్ల రైతాంగానికి కలిగే ఉపయోగాలు ఏంటంటారు? భూసార పరీక్ష వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఎగ్జాక్ట్గా అయితే మనము బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మన బ్లడ్ రిపోర్ట్లో మనకి హిమోగ్లోబిన్ పర్సెంట్ కానీ, వైట్ బ్లడ్ సెల్స్ కానీ, ఆర్బీసీ కానీ ఎలా వస్తుందో భూసార పరీక్షల ద్వారా కూడా మనకి వాళ్ళ భూమిలో ఉన్నటువంటి పోషకాలు తెలుస్తాయి. తర్వాత ఆ పోషకాలను అనుగుణంగా చూసుకొని వాళ్ళు ఎంత పర్సెంట్, ఎంత ఎన్ని బస్తాలు కానీ, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫర్టిలైజర్ వేయాలన్నది కూడా నిర్ధారించుకోవచ్చు. అలాగే భూమి యొక్క పరిస్థితులు అంటే భూభౌతిక పరిస్థితులు అంటే ఉదజన సూచిక కానీ, లేకపోతే వాళ్ళ భూమిలో ఉన్నటువంటి సాల్ట్ కంటెంట్ను కూడా తెలుసుకోవడానికి జరుగుతుంది. అదే కాకుండా ఈ భూసార పరీక్షల వల్ల ఏంటంటే మెయిన్గా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో వస్తున్నప్పుడు ఫర్టిలైజర్ రికమెండేషన్, పర్టికులర్ డిస్ట్రిక్ట్ క్యాలిక్యులేషన్ కూడా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లాలో ఉన్న నేలల పరిస్థితి ఎలా ఉంది మేడం? మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మన నేలలు చాలా బాగున్నాయండి. దీంట్లో ఎగ్జాక్ట్గా మనకి చాలామంది వరి తర్వాత వరి వేసుకున్నట్లయితే వాళ్ళ భూములన్నీ కొంచెం చౌడు పారుతున్నాయి. కొంత పార్ట్ ఆర్మూర్ సైడ్ కానీ, భీమగల్ డివిజన్ కానీ, వీళ్ళన్ని డివిజన్స్కి వచ్చినప్పటికైతే మనకి భూమి చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా రసాయన ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులు కూడా వేయటం జరుగుతుంది. ఓకే మేడం, అంటే కొన్ని వర్ణి లాంటి ప్రాంతాల్లో పూర్తిగా అంటే మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు దిగుబడిలో అత్యాశ కోసం అని, అట్లాంటి భూములు పనికి రాకుండా పోతున్నాయి అనేది ఒక అంటే చాలా కాలంగా వినిపిస్తున్నమాట. ఎంత వాస్తవం అండి? జనరల్గా అయితే వరిలో వర్ణిలో ఏం చేస్తారంటే వరి తర్వాత వరి కంపల్సరీ రొటేషన్గా క్రాప్ తీసుకుంటారు. ఆ క్రాప్ తీసుకున్నప్పుడు ఏంటంటే క్రాప్ రొటేషన్ అనేది ఏం జరగదు అక్కడ. ఇంకోటి ఏంటంటే వరి వేసినప్పుడు మన నేలని గట్టిపరుస్తాం. గట్టిపరిచినప్పుడు మనం వేసే ఫర్టిలైజర్స్ అంతా కూడా ఆ నేలలో డిపాజిట్ అయ్యి ఉండి మనకు చౌడ అనేది కనిపిస్తుంది. వేలుగా వీళ్ళు క్రాప్ రొటేషన్ చేసుకుంటే మనకి పంట భూమి స్థితులను మంచిగా చేసుకోవచ్చు. లేదనుకుంటే వీళ్ళు మళ్ళీ వరి తర్వాత వరి వేసే ముందు మనం ఈ ఎండాకాలంలో కానీ లోతుక్కులు కానీ, లేదంటే పెళ్లి పెసర, జనము, జీలుగ ఇలాంటి వేసి కలియ దున్నుకుంటే మళ్ళీ భూమిని మంచిగా చేసుకోగలుగుతారు వాళ్ళు. అంటే ప్రధానంగా ఇప్పుడు వేసవి లోదుక్కులు అనేవి అంటే అత్యంత ఆవశ్యకం అని చెప్పేసి చాలా కాలంగా మీరు చెప్తుంటూ వస్తున్నారు. అంటే దీనివల్ల కలిగే అదనంగా ఉపయోగాలు ఏంటంటే దీంటంటే లోదుక్కుల వల్ల ఏంటంటే లోపల సాయిల్ తీసుకొచ్చి బయటకు వేస్తాం మనం, పై సాయిల్ అనేది లోపలికి వెళ్ళిపోతాయి. ఈ లో సాయిల్ అంటే లోవర్ డెప్త్ ఆఫ్ సాయిల్ని బయటకు వేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే కొన్ని చీడపీడలు ఉంటాయి కదండి, ఇప్పుడు లైక్ స్టెమ్ బోరర్ అంటే కాండం తొలిచే పురుగు అనేది ఎక్కువ ఉంటుంది మనకి. ఆ కాండం తొలిచే పురుగులో ప్యూపా దశ ఉంటుంది. ఆ ప్యూపా దశ అనేది మనము సాయిల్ని ఉల్టా అంటే మల్చింగ్ చేసినట్టు పైనుంచి కిందికి చేస్తాం కాబట్టి ఆ పురుగులు అనేటువంటి ఆ సన్కి అనేది ఎక్స్పోజ్ అవుతాయి. ఆ వేడికి ఎక్స్పోజ్ అయినప్పుడు అవి చనిపోవడం జరుగుతుంది. ఈ భూమి యొక్క న్యూట్రియంట్సే కాకుండా చీడపీడలను కూడా మనం సంరక్షించుకోవచ్చు వీటితోటి. ప్రధానంగా భూమిలో ఎంత లోతు వరకు పోషక పదార్థాలు మనకు మొక్కకు అందే వీలుంది, మనం దున్నుకుంటే కానీ ఎంత వరకు లోతు ఉందని వాడుకోవచ్చు? మనం 6 ఇంచులు అండి, కంపల్సరీ 6 ఇంచుల వరకు మనకు పోషకాలు భూమి ఏ పంట అయినా కానీ తీసుకోవడం జరుగుతుంది. 6 ఇంచుల వరకు పోషకాలు మనకు బాగుంటాయి. మనం డెప్త్గా వెళ్తున్న కొద్దీ మనకి ఆ పోషకాలు కంటెంట్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అంటే ఈ ఏడాది కానీ గత ఏడాది భూసార పరీక్షలకు సంబంధించి ఎంతవరకు మనకు నమూనాలు వచ్చాయి, దాని పరిస్థితి ఏంటి? మనం గత 7 ఏడాది చూసినట్టయితే 2014-15 సంవత్సరంలో మనం ఇప్పటి వరకు 11,000 శాంపుల్స్ అనాలసిస్ చేయడం జరిగింది. ఈ భూసార పరీక్షా కేంద్రాలు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి ఒకటి నిజామాబాద్లో మార్కెట్ కమిటీలో ఉంది, ఇంకోటి వచ్చేసరికి బోధనలో ఉంది. ఈ 2 ల్యాబ్లో అనాలసిస్ చేసినవి ఇప్పటి వరకు 11,000 శాంపుల్స్ చేశాం గత 7 ఏడాది అంటే 2014-15.
అంటే ఇంకా ఎంతవరకు పెండింగ్ లో ఉంది, మనం రైతులకు ఎప్పటివరకు వాటిని అందించగలుగుతాం? అంటే పోయిన సంవత్సరం ఏం పెండింగ్ లేవండి, ఎప్పుడు మార్చ్ వచ్చేసిందంటే మేము అన్ని ఇచ్చేస్తాము. అనాలిసిస్ అయిపోయిన తర్వాత వాడి డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఓకే, అంటే గతంలో ఆదర్శ రైతులు అందుబాటులో ఉండేవారు గ్రామాల వారిగా, మనకు సేకరణ కూడా గ్రామాల వారిగా దాదాపు 10 నుంచి 20 యూనిట్లు వచ్చేవి. ఇప్పుడు దానికి సంబంధించిన లక్ష్యానికి అనుగుణంగా అంటే నమూనాలు సేకరించడం జరుగుతుందా? జరుగుతుందండి. ఇప్పుడు కన్సర్న్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కింద విస్తీర్ణ అధికారులు కూడా ఉన్నారు. కొన్ని కొన్ని చోట్ల ఒకరున్నారు, కొన్ని చోట్ల ఇద్దరున్నారు. వీనికి అనుగుణంగా కూడా మనకు ఆత్మ నుంచి బీటీఎంస్ కానీ ఏటీఎంస్ కూడా అవైలబుల్ ఉంటారు, కాబట్టి ఈ సేకరణ జరుగుతుంది. అంటే గతంలో అంటే పరీక్షలు చేసినవి అంటే నేరుగా అంటే ఆదర్శ రైతుల ద్వారా కానీ గ్రామ పంచాయతీల ద్వారా అందించేవారు. అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్లు రైతులకు ఇప్పుడు చేరడం లేదు చాలా కాలంగా. అంటే వాళ్ళు దానికి అనుగుణంగా కూడా అంటే ఫలితాలు, అదేవిధంగా ఎరువులు వాడడం లేదు అనేది ఒకటి చాలా కాలంగా ఉన్న అపవాదు. ఇది ఎంతవరకు నిజమంటారు? మనం ఇక్కడ భూసార పరీక్ష కేంద్రంలో అనాలిసిస్ చేసింది కూడా కంపల్సరీ మనకు కన్సర్న్ డివిజన్ ఆఫీసర్కి పంపిస్తాము. డివిజన్ ఆఫీస్ నుంచి వాళ్ళు మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్కి పంపిస్తారు. అక్కడ నుంచి విస్తీర్ణ అధికారి నుంచి మనం కన్సర్న్ అగ్రికల్ రైతులకి వెళ్ళాలి. యాక్చువల్గా ప్రొసీజర్ అయితే ఇది. కానీ ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఇన్ టైంలో వాళ్ళ కార్డ్స్ అందటం లేదని చెప్పేసి మనకు ఒక అగ్రిస్నెట్ సైట్ అనేది ఓపెన్ చేశారు. ఈ అగ్రిస్నెట్ సైట్లో మనం ప్రతి ఒక్క పరీక్ష చేసినవి అన్నిటికీ కూడా మనము అందులో పొందుపరుస్తాము. ఆన్లైన్ ద్వారా పొందుపరిచిన వెంటనే అది కన్సర్న్ ఫోన్ నెంబర్, రైతు యొక్క ఫోన్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ రైతు ఫోన్ మొబైల్కి వాటి వివరాలన్నీ కూడా వెళ్తాయి. అందులో కన్సర్న్ వివరాలు ఏంటంటే మీరు మట్టి పంపించిన తేదీ, వాటిలో ఉన్నటువంటి పోషకాలు, మళ్ళీ మీ ఈ పంటకు మీరు ఎంత యూరియా ఎంత వేసుకోవాలా, డిఏపి ఎంత వేసుకోవాలా, ఎంఓపి ఎంత వేసుకోవాలి అనేది మొత్తం పొందుపరిచి వాళ్ళ మొబైల్స్కి వెళ్తుంది. అంటే ప్రధానంగా మన జిల్లాలో ఇప్పుడు ఉన్న ఎర్ర నేలలు కానీ నల్ల నేలలు, అదేవిధంగా అంటే చౌడు నేలలు ప్రధానంగా అంటే ఎక్కడెక్కడ మనకు అంటే ఎరువులు కొరత అనేది కనిపిస్తున్నది మేడం? అంటే ఎక్కువ ఏది ఏదైనా వాడుతున్నారా, లేదంటే దాని సమతుల్యత ఎలా ఉందంటారు? ఎరువులు వాడకం అనేది కొంచెం మనం తగ్గించుకోవాలి. కాకపోతే మనము దిగుబడికి ఆశ చెంది మనము ఎరువులు కూడా ఎక్కువ మోతాదులో వాడుతున్నాము. దీంతో పాటు కూడా మనము సేంద్రియ ఎరువులని వేయకుండా మానవద్దు, ఎందుకంటే కంపల్సరీ సేంద్రియ ఎరువులు వేయాలి. సేంద్రియ ఎరువులు దొరకనప్పుడు అంటే మనం ఇప్పుడు కంపోస్టే వేయండి అన్నప్పుడు మనకు ప్రశ్న వస్తుంది, ఇక్కడ ఆవులు లేవు ఏమీ లేవంటారు. కంపోస్టే కాకుండా పోల్ట్రీ మాన్యూర్ కానీ అంటే కోళ్ళ ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ, ఇదివరకు మనం కౌ పెండింగ్ అని అంటాం అంటే ఆవులని పండబెట్టడం జరుగుతుంది, అది కూడా మంచి ప్రాసెసే. ఇవన్నీ జరగకుండా కూడా అంటే మనం ఇవన్నీ తీసుకొని వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనము చెరువు మట్టి కూడా వేసుకోవచ్చు. లేదనుకున్నప్పుడు జీలుగా జనము, పెసర, మిన్ను, పిల్లి పెసర ఇలాంటివి వేసుకొని ఎండాకాలంలో వేసుకొని నీరున్నంతసేపు మనం వేసుకున్న తర్వాత కలి దున్నుకున్నా కూడా మన భూమి భౌతిక స్థితులను పెంచుకోగలుగుతాము. ఆటోమేటిక్గా మనం ఇది వేసుకున్నప్పుడు ఆ పంటకి మనము కొంచెం రసాయనిక ఎరువులు తగ్గించుకోవడం కూడా అవకాశం ఉంది. అంటే ప్రధానంగా ఇప్పుడు మేడం అంటే చెరువుల్లో పూడిక మట్టిని అంటే చెరువులు పొలాలకు వాడుకోవాలని చెప్తున్నారు, దీనివల్ల భూసారం ఎంతవరకు పెరుగుతుంది అంటారు? అసలు చెరువు మట్టి బంగారం అనొచ్చు మనం, ఎందుకంటే చెరువు మట్టిలో చాలా మట్టి వాటికి పోషకాలు చాలా బాగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మిషన్ కాకతీయలో గత 2014-15 మనం 701 మట్టి నమూనాలు సేకరించడం జరిగింది మిషన్ కాకతీయలో. ఆ చెరువులో కూడా పరీక్ష చేసి చేయడం జరిగింది. ఆ చేసినప్పుడు మాకు అంటే మా రిజల్ట్ ఎలా ఉన్నాయంటే చెరువు మట్టిలో చాలా మట్టుకు మనకు ఎక్కువ మోతాదుగా పొటాష్ నిల్వలు చూడడం జరిగింది. అలాగే భాస్వరం కూడా మధ్యస్థం నుంచి ఎక్కువగా కూడా ఉండడం జరిగింది. దీంట్లో ఏంటంటే లవణ సూచిక అంటే సాల్ట్ కంటెంట్, మనకు బోర్లో వాటర్ వచ్చినప్పుడు ఉప్పుగా ఉండడం కానీ నేలలు ఉప్పు బారిపోవడం కానీ అని అంటుంటాం కదా, అలాంటి పరిస్థితులకు ఈ నేలల్లో మనకు లేవు. అంటే సాల్ట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఈసీ కానీ తర్వాత ఉదజన సూచిక కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. మనం ఈ మట్టిని తీసుకొచ్చి మన పొలాలలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే చెరువులో పూడిక మట్టి తీసే ముందు అంటే ఒక్కో చెరువు మట్టిని నమూనాలను సేకరించి వాటిలో ఉన్న పోషకాలు ఎలా ఉంటాయని చెప్పేసి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒకటి సంకల్పించింది. దానికి అనుగుణంగా ఇప్పుడు తీస్తున్న చెరువుల మట్టిలు ఏమన్నా దాన్ని నివేదికలు మనకి ఏమైనా మన భూసార పరీక్షకు అందాయా మేడం? అంటే ఒక్కో చెరువు ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు గోదావరి మట్టికి గ్రామంలో ఉన్న చెరువు మట్టికి తేడాలు ఉంటాయి. ఆ రకంగా మన చెరువుల్లో మట్టి అంటే కొన్ని ఒక్కొక్క గ్రామంలో ఒక్కో రకంగా ఉంటుంది. అలాంటిది మనం గుర్తించి రైతులకు ఏమైనా సూచన చేయవచ్చా? అవును, ఇది ఇప్పటివరకు మనకు 708 అంటే 701 నమూనాలు మన పరీక్ష కేంద్రానికి వచ్చాయి. దాన్ని అనాలిసిస్ కూడా చేశాం, చేసినవి కూడా మేము కన్సర్న్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్కి పంపించాము. తర్వాత అక్కడ మనకి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది, గ్రామ పంచాయతీలో ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. వాళ్ళకి రైతులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆ పోషకాలు ఆ మట్టి పూడిక మట్టిలో కూడా చాలా మట్టికి మంచి పోషకాలు ఉన్నాయని నివేదిక ఉంది ఇప్పటివరకు.
అంటే రైతులు వారి పొలాల్లో ఎటువంటి ఎలాంటి రకమైన అంటే ఇంకా ఎరువులు వేసుకుంటే బాగుంటుంది అంటారు ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా, మీరు చేసిన పరీక్షలకు అనుగుణంగా? మనకి కొంచెము రెడీమేడ్ ఫుడ్గా రసాయనిక ఎరువులు వాడటం కొంచెం మటుకు మంచిదే, కానీ ఎక్కువ మోతాదులో మనం వాడకూడదు. దీంతో పాటు కూడా మనం ఇందాక అనుకున్నట్టుగా సేంద్రియ ఎరువులు వాడటం చాలా మంచిది. అదేవిధంగా అంటే మోతాదుకు మించి మన జిల్లాలో భాస్వరం నిల్వలు ఉన్నాయని చెప్పేసి గతంలో ఒక నివేదిక ప్రభుత్వానికి అందింది, అది ఎంతవరకు నిజమంటారు? అది కరెక్టే అండి. భాస్వరం అనేది చాలా మటుకు మన నేలలో ఉంది. ఎందుకంటే మనము భాస్వరం రైతాంగం ఏం చేస్తుందంటే, భాస్వరాన్ని అంటే భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు కాంప్లెక్స్ కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఇవి ఎప్పుడు కూడా అడుగు భాగాన అంటే అడుగులో మనం పంట వేసే ముందు వేసుకోవాలి. పైపాటున మనం వేసుకోకూడదు. చాలామందికి వేస్తే ఏం చేస్తారంటే పైపాటున కూడా వేస్తున్నారు. దీనివల్ల మనం వేసే ఫర్టిలైజర్ అంటే భాస్వరం కూడా అంత నేలకు ఫిక్స్ అయిపోతుంది, అంటే నేలలో నిల్వలు ఉండిపోతున్నాయి. ఆ నీళ్ళు నేలను నిల్వ ఉంచినటువంటివి కూడా మొక్క తీసుకోలేకపోతుంది, అది వ్యర్థం కింద పోతుంది. మనం దీనికి ఏంటంటే పెట్టుబడి ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇది ఏంటంటే మన నిల్వ ఉన్నది, భూమిలో నిల్వ ఉన్నట్టు భాస్వరాన్ని తీయాలంటే మళ్ళీ మొక్కకు అందించుకోవాలనుకుంటే మనం బయో ఫర్టిలైజర్స్ లైక్ సూడోమోనస్ కానీ ఫాస్ఫో బ్యాక్టీరియా ఇలాంటివి మనం వాడితే చాలా బాగుంటుంది. అంటే చవుడు నేలల్ని ఎలా వృద్ధి చేసుకోవచ్చు మనం? అంటే చాలా కాలంగా జిల్లాలో అత్యధికంగా చవుడు నేలలు ఉన్నట్లు మనకు రికార్డులు చెప్తున్నాయి, దాని అభివృద్ధికి ఎలా దోహదపడుతుంది? వాటిని అంటే సాగులోకి ఇంకా తీసుకొచ్చి దాని దిగుబడులు పెంచుకోవాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలంటారు? చవుడు నేలలకి అన్ని పంటలు అనుగుణంగా పండవండి. మనకు పండే ఎక్కువ మటుకు పండేది వరి, లేదంటే జీలుగా జనుము ఇలాంటివి మనకు కొన్ని పంటలు వస్తాయి. ఎక్కువ చవుడు ఉన్నప్పుడు మనము దాన్ని మంచి చేసుకోవాలంటే మనం జిప్సం నేలలో మనం వేయాల్సింది ఉంటుంది. ఈ జిప్సం ఎంత వేయాలనేది మనం మీ మట్టి నమూనాలని పరీక్షా కేంద్రానికి పంపించినప్పుడు అక్కడ పరీక్ష చేసిన తర్వాత దాని యొక్క ఊదజన సూచికను బట్టి ఆ నేలకి మనం ఎంత జిప్సం వేయాలనేది రికమెండ్ చేస్తాము. జనరల్గా 2 టన్నులు నుంచి కూడా ఉంటుంది. ఇది వేసే ముందు మనం ఏం చేయాలంటే, ఇది కూడా మన భూమిని మళ్ళలాగా చేసుకోవాలి. ఫస్ట్ మళ్ళలాగా చేసుకొని మీ మోతాదుకు ఎంత మోతాదు చెప్పామో ఆ మోతాదు అంతా కూడా మనము భూమిలో వేసి కలియదున్నాలి. కలియదున్న తర్వాత నీళ్ళు పెట్టుకోవాలండి. నీళ్ళు 2-3 డేస్ అంటే 2-3 రోజులు అట్లనే నిల్వ ఉంచేసి మళ్ళీ బాగా కట్టేసి నీళ్ళు బయటకు పోకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఆ నీళ్ళని మనము 3వ రోజు తీసేయాలి. అది తీసేటప్పుడు కూడా మనకు మురుగు కాలువలు లాంటిది ఏర్పరచుకోవాలి. మురుగు కాలువలు ఏర్పరచుకొని దాన్ని తీసేయడం చేయాలి. పక్క పొలాలను కూడా వెళ్తే మళ్ళీ అక్కడ కూడా చవుడు జరుగుతుంది, చవుడు పెరిగిపోతుంది. కాబట్టి అది బయట ఎక్కడికన్నా మనం ఊరవతలలో కానీ అక్కడ వేసే పరిస్థితి ఉంటే వేసుకోండి. లేదనుకుంటే ఆ పద్ధతి మనం వాడకుండా జిప్సం వేసుకోకుండా మనం జీలుగా జనుము పంటలు వేసుకొని మనం కలియదుంటాం కూడా. ఒక సంవత్సరానికి అట్లా 2-3 సంవత్సరాలు చేస్తే మనం చౌడని కూడా కొంతమేరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చెరువుల్లో మట్టికి సంబంధించి అది జీలుగా మనకి ఇప్పుడు ఉన్న చౌడు నేలలు ఎంతవరకు కలుపుకుంటాయి అంటారు? చెరువు మట్టి అనేది మనకు కొంతమేరకు మనకు చౌడును తగ్గించుకోవచ్చు. అది ఎలాగంటే, ఇప్పుడు చెరువు మట్టి మనం పరీక్ష చేసినప్పుడు దాని ఉదజన సూచిక 6.5 లేకపోతే 6% కానీ 6 కానీ దానికంత తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మనము మన చౌడు నేలల్లో వేసుకుంటే కొంతమేరకు మనం చౌడని తగ్గించుకోవచ్చు. చాలా మటుకు అంటే చౌడు నేలల్లో చెరువు మట్టి కానీ గోదావరి మట్టి కానీ అంటే తరలించేందుకు రైతులు మొగ్గు చూపడం లేదు. దీనికి గల కారణాలు, వాళ్ళకున్న అపోహలు గల కారణాలు ఏంటంటారు? తరలించడం అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మెయిన్గా చిన్న రైతులు మన దగ్గర చూస్తున్నట్టయితే, పెద్ద రైతులు కొంతమంది ఉన్నారు, మధ్యస్థము చిన్న రైతులు మాత్రం కొంత ఎక్కువ మందే ఉన్నారు. అందరి దగ్గర ట్రాక్టర్స్ అవైలబిలిటీ లేకపోవచ్చు. అందుకని మన ఈ ప్రభుత్వం ఏం చేశారంటే, ఈసారి మొత్తం సిల్ట్ అంటే పుడికి మట్టిని అంతా తవ్వేసి వాళ్ళు ఒక ట్రాక్టర్ ఖర్చుతోటే ఈ మట్టిని తరలించడానికి ఈజీగా ఉంటుందని అది ఒక ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళు మిషన్ కాకతీయలో ఇది ఇన్వాల్వ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి స్కీమ్కి సంబంధించి సాయిల్ హెల్త్ కార్డులను జారీ విషయమై అంటే దాని గురించి అంటే కొత్త ఈ పథకం ఎప్పటివరకు అందుబాటులో ఉంటుంది, దీని విశేషాలు ఏంటంటే? యాక్చువల్గా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మనకి నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్క రైతుకి మనకు ఐడెంటిటీ కార్డు ఎలాగనో ఈ భూమి పరీక్ష పత్రం కూడా అందరికీ అందుబాటులో ఉండాలని ఈ స్కీమ్ని మనకి 2015 అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ఈ సంవత్సరానికి మనం ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి మనం అమల్లోకి వస్తుంది. అయితే ఇది అందరి రైతులకి మనం కార్డ్స్ ఇవ్వాలి కాబట్టి ఇది 3 సంవత్సరాల ప్రాజెక్టుగా తీసుకున్నారు మెయిన్గా. అయితే ఈ ఒక్క సంవత్సరానికి 1/3 విలేజెస్ అంటే మనకు ఉన్నటువంటి గ్రామాలు 786 డిస్టిక్ వచ్చినసరికి అయితే మనం ప్రతి సంవత్సరానికి 280 అట్లా వరకు విలేజ్లలో మనం మట్టి నమూనాలు సేకరించి దాన్ని మనం పరీక్షించడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి 286 విలేజ్లు మనం తీసుకోవడం జరిగింది. మొత్తానికి మట్టి నమూనాల సేకరణ
మొత్తానికి ఎంత వస్తుందంటే 30,322 శాంపుల్స్ ఈ సంవత్సరం తీయాల్సింది ఉంటుంది. అయితే విస్తీర్ణ అధికారులు ఇది ఈ పని చేస్తారు. కాకపోతే దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఖుష్కీ తరి నేలలు రెండు ఉంటాయి. మనం చూసినట్లయితే పట్టా పాస్బుక్ కానీ ఏదైనా చూస్తే ఖుష్కీ కానీ తరి నేలలు ఉంటాయి. అయితే ఖుష్కీకి వచ్చేసరికి మనము 10 హెక్టార్లకు ఒక నమూనా కానీ తరి నేలలకు వచ్చేసరికి 2.5 హెక్టార్లకు ఒక నమూనా తీయటానికి వాళ్ళు ఆదేశాలు మనకు జారీ చేయడం జరిగింది. దీనివల్లనే మనం ఆ విలేజ్లో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి విస్తీర్ణం అంటే ఖుష్కీ ఎంత తరి ఎంత తెలుసుకొని దాని ప్రకారం ఒక బ్లాక్ అంటే 10 హెక్టార్లకు ఒక బ్లాక్ లాగా చేసుకొని దాంట్లో అన్ని ప్లాట్లలో మట్టి నమూనాలు తీసుకుంటాము. మట్టి నమూనాలు తీసుకున్న తర్వాత దాంట్లో ఆ బ్లాక్లో కానీ ఆ గ్రిడ్లో కానీ ఎంతమంది రైతులు వచ్చారో వాటి వివరాలు కూడా మనం అందులో పొందుపరచడం జరుగుతుంది. ఈ వివరాల కోసము మీరు మా విస్తీర్ణ అధికారికి సహాయంగా చేస్తే వీళ్ళు ఈజీగా తొందరగా మనకి ఈ నమూనాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ రైతాంగం అందరి సహాయ సహకారాలు ఇక్కడ చాలా అవసరం పడతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు డీటెయిల్స్ అంటే రైతు పేరు, తండ్రి పేరు, గ్రామము, మండలు, సర్వే నంబరు, తర్వాత వాటి మీ యొక్క మొబైల్ నంబరు, మీరు వేసే పంట గురించి మీరే ఇవ్వటం, మీరు చెప్తేనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అది మా విస్తీర్ణ అధికారులకు కొంచెం మీరు సహాయపడితే ఈ సక్సెస్, ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్గా చేసుకోగలుగుతాం. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు 280 గ్రామాలు అని జిల్లాలో వాటిని ఎలా గుర్తిస్తారు, ఇక్కడ ఏ డివిజన్లకు ప్రాధాన్యత ఇచ్చారు? ప్రతి మండలాలు ఇప్పుడు మన డిస్టిక్కి 1/3 విలేజెస్ అనుకున్నాం కదా, అట్లాగే ప్రతి మండలంలో కూడా 1/3 విలేజెస్ అంటే ఒక మండలికి 20 మండలాలు ఉన్నాయనుకోండి, 30 మండల ఒక విలేజ్, ఒక మండలాలకి 30 విలేజ్లు ఉన్నాయనుకోండి, 30 గ్రామాల్లోకి వెళ్ళి మనం 10 గ్రామాలు ఇప్పుడు తీసుకుంటాం. మళ్ళీ సెకండ్ సంవత్సరం వచ్చి ఇంకో 10 గ్రామాలు, 3rd సంవత్సరం వచ్చి ఇంకో 10 గ్రామాలు తీసుకుంటాం. కాబట్టి 3 సంవత్సరాల్లో ఆ మండలం మొత్తం కంప్లీట్ అవుతుంది. అట్లాగే డిస్టిక్ కూడా మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం. అది రైతులకు అంటే దానికి సంబంధించిన కార్డులు ఎలా మంజూరు అంటే ఎలా అందజేయగలుగుతారు? ఇప్పుడున్న పద్ధతికి ఇప్పుడు కొత్తగా వచ్చే పద్ధతి గల తేడాలు ఏంటంటారు? యాక్చువల్గా ప్రతి సంవత్సరానికి మనం మన డిస్టిక్ ల్యాబ్కి చేసినట్టయితే 11,000 శాంపుల్సే చేయగలుగుతాము. కాకపోతే ఈసారి మనకి టార్గెట్ 30,322 శాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రస్తుతానికి ఒక ల్యాబ్కి 2 షిఫ్ట్లాగా తీసుకొని షిఫ్ట్కి కొంతమంది ఏవోస్ని డిప్యూటేషన్ తీసుకుంటున్నాము. తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పుడు ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఈ రోజుకి 120 కానీ 180 కానీ శాంపుల్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న సిబ్బంది కొరత, భూసార పరీక్ష కేంద్రాల సిబ్బంది కొరతను ఈ రకంగా ఏ రకంగా అధిగమించాలనుకుంటున్నారు? అంటే ఈ సిబ్బంది కొరత అనేది మాకు లేదండి యాక్చువల్గా. కాకపోతే మాకు 10,000 టార్గెట్ ఉన్నప్పుడు మేము ఈజీగా చేయగలుగుతాము. కానీ 30,000 టార్గెట్ వచ్చేసరికి సిబ్బంది కూడా ఎక్కువ కావాలి, వర్కింగ్ టైం అవర్స్ ఎక్కువ ఉండాలి. అందుకని మేము 8 నుంచి 2, 2 నుంచి 8 అని 2 షిఫ్ట్లు అనుకున్నాము. అది ఇంకా 10 రోజులైతే 10-15 రోజులైతే దాన్ని అమల్లోకి తీసుకొస్తారు. అదేవిధంగా అంటే ఇప్పుడు రైతులు ఇప్పటికి కూడా అంటే నేరుగా ఈ ఎరువుని వాడాలి అని చెప్పేసి వాళ్ళకి ఇంకా అవగాహన రాలేకపోతుంది, యూరియా కానీ నత్రజని, భాస్వరం, ఇతరత్ర జింక్ విషయంలో కానీ అంటే ఇప్పటికీ కూడా కాంప్లెక్స్ ఎరువుల మీద ఆధారపడుతున్నారు. దీని పరిస్థితిని అధిగమించాలంటే రైతులకు ఎలాంటి అవగాహన కల్పించాలంటారు? అంటే మనం ఒకటి గుర్తుంచుకోవాలంటే కాంప్లెక్స్ ఎరువు ఏదైనా కూడా మనకు అడుగున వేసుకోవాలి, పైపాటున వేసుకోకూడదు. ఇది మెయిన్ ముఖ్య పాయింట్, చాలా చాలా మంచి పాయింట్. ముఖ్యంగా చేసుకునేది ఏంటంటే కంపల్సరీ మనం కాంప్లెక్స్ ఎరువులు అన్నిటి కూడా మనం అడుగు భాగాన్నే వేసుకోవాలి, విత్తనంతో పాటే వేసుకోవాలి, లేకపోతే నాటే ముందు కానీ మనం వేసుకోవాలి. ఇప్పుడు యూరియా కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, ఈ సింగిల్ సూటి ఎరువులు ఉంటాయి కదండి, సింగిల్ యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదంటే పొటాష్, ఇవి పైపాటున వేసుకోవాలి. మీకు రికమెండేషన్స్ ఇచ్చినటువంటి కంటే మీరు 2 బస్తాలు యూరియా వేసుకోమన్నప్పటికీ మీరు 4 బస్తాలు 5 బస్తాలు వేసుకుంటే కూడా దానిది లాభం లేదు. ఎందుకంటే యూరియా అనేది చాలా తొందరగా కరిగిపోతుంది. మనం 1 బస్తా యూరియా మనం ఒకసారి వేస్తే దాంట్లో 50% కంటే మనకు 50-60% మనకు వేస్టేజ్ అవుతుంది. కాబట్టి పైపాటున వేసేటప్పుడు యూరియాని మనం ఇప్పుడు బజార్లో మనకి యూరియా నీమ్ కోటెడ్ యూరియా అని దొరుకుతుంది, నీమ్ కోటెడ్ యూరియాని వేసుకోవచ్చు. లేకపోతే దఫాలుగా మనం ఈ 50 కిలోల నత్రజనిని ఒకటేసారి వేయకుండా దఫాలుగా వాడితే కూడా మనం యూరియాని లాస్ కాకుండా చూసుకోవచ్చు. అలాగే దిగుబడిని కూడా మనం పెంచుకోవచ్చు, ప్లస్ పెట్టుబడిని తగ్గించవచ్చు. అంటే ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు రైతులు. అంటే మీ ఇతరత్ర పోషకాల మీద జింక్ కానీ మ్యాంగనీస్ కానీ వాటి మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు? అట్లాంటి సూక్ష్మ పోషకాల మీద అంటే ఇంకా రైతులకు అవగాహన ఎంతవరకు కలగాలంటారు? అంటే రైతులందరికీ ఇదివరకు మనకి సూక్ష్మ పోషకాల లోపాలు అనేది మనకు కనపడలేదు. గత 2-3 సంవత్సరాల నుంచి అంటే 4-5 సంవత్సరాల్లో మనకు జింక్ లోపం అనేది కనపడింది గత 4-5 సంవత్సరాల్లో. తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒకసారి 1-2 సంవత్సరంలో ఐరన్ అంటే ఐరన్ డెఫిషియన్సీ కూడా మనం చూస్తున్నాం. యాక్చువల్గా మన భూమిలో మేజర్ పొటాష్ అంటే ఎన్పీకే కాకుండా మన సూక్ష్మ పోషకాలు
లైక్ జింక్ కాపర్ ఐరన్ మాలిబ్డినం ఇవన్నీ కూడా భూమిలో కొంత మోతాదులో ఉంటాయి. ఆ మోతాదులో మనం మొక్క పెట్టినప్పుడు ఆ మొక్క ఎంత తీసుకోవాలో తీసుకుంటుంది, కానీ మనం వేసేటప్పుడు మనం వేయట్లేదు. ఎందుకంటే మనం మెయిన్గా నత్రజని భాస్వరం పొటాషియం వేస్తున్నాం కాబట్టి మనకు జింక్ కాపర్ ఐరన్ మ్యాంగనీస్ ఇలాంటి సూక్ష్మ పోషకాలు కూడా ఏవి కూడా నేలకు అందట్లేదు. అంటే మొక్క తీసుకుంటుంది కానీ మనం వేయటం లేదు కాబట్టి మనకు ఆ డెఫిషియన్సీ అనేది కనపడుతుంది, లోపం అనేది కనపడుతుంది. కాబట్టి మనం సేంద్రియ ఎరువు రూపంలో వేసుకున్నట్లయితే మనకి ఈ మేజర్ పొటాష్ ఎన్పీకే కాకుండా కూడా ఈ సూక్ష్మ పోషకాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అంటే అందుబాటులో వస్తాయి లేదంటే మీరు పైపాటి నుంచి జింక్ చలామిన్ కానీ జింక్ సల్ఫేట్ కానీ అన్నబేది కానీ ఇలాంటివన్నీ స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాం మనం పండ్ల తోటలో కానీ కూరగాయలలో కానీ బోరాన్ లోపం అత్యధికంగా కనిపిస్తుంది, దీనివల్ల కాయ కానీ దాని నాణ్యత కోల్పోతుంది. దీనికి గల నివారణ చర్యలు ఏంటంటారు? బోరాన్ అనేది ఇప్పుడు మొక్కలు పండ్ల తోటలకు వచ్చేసరికి మనకు 3-4 ఫీట్స్ వరకు మనకి 3-4 ఫీట్లలో వేరు వ్యవస్థ ఉంటుంది కాబట్టి అక్కడ మనకు కొన్ని పోషకాలు అనేవి గ్రాడ్యువల్ తగ్గుతుంటాయి. కాబట్టి కంపల్సరీ మనము ప్రతి సంవత్సరం ఇట్లాంటి పోషకాలు అంటే బోరాన్ కంపల్సరీ వేయాలి. ఎందుకంటే బోరాన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మన కాయ పడిపోవడం జరుగుతుంది, కాయ కట్టదు, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ పూత సమయం కన్నా ముందే మనం బోరాన్ని మనం కంపల్సరీ మొక్క మొక్కకి వేసుకోవాలి. ఓకే, అదేవిధంగా చివరిగా అంటే మన నేలలు భవిష్యత్ తరాలకు కూడా అంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు, వాటిని కాపాడుకోవాలంటే మీరు అంటే రైతులకు ఎలాంటి సూచనలు సలహాలు అందజేస్తారు? జనరల్గా మనము మన వచ్చే తరాని కోసం మనము డబ్బులు కానీ భూములు కానీ కొనిపెడుతుంటాము, కాకపోతే దాన్ని సేఫ్ సైడ్గా మన పిల్లలకు అందిస్తున్నాము. కాకపోతే మన భూమి వచ్చేసరికి అంటే కల్టివేబుల్ ల్యాండ్ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం అంటే ఫుల్లీ పొల్యూటెడ్గా చేసేస్తున్నాం. ఎందుకంటే రసాయనిక ఎరువులు వాడి వాటి కొన్ని రోజులకి అది పంటకు ఉపయోగపడకుండా మనం ఏదో బిల్డింగ్లో ఏదో కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి మనం చౌడు బారకుండా మంచిగా మన భూమిని భూమి తల్లిని మన ముందున్న వంశానికి ఇవ్వాలనుకుంటే దాన్ని ఇప్పటి నుంచే కొంచెం సేంద్రియ వ్యవసాయం వేయటం అలవాటు పరచుకోండి. మొత్తం రసాయనిక ఎరువుల మీద ఆధారపడకుండా సేంద్రియ వ్యవసాయం కూడా కొంచెం అమల్లోకి తీసుకొస్తే మీ భూమి మీకు సురక్షితం, మీరు సురక్షితంగా ఉంటే మేమందరం కూడా సురక్షితంగా ఈ పంటలు తినే పప్పు ధాన్యాలు కానీ వరి కానీ ఇవన్నీ తినేస్తే మంచి పొల్యూటెడ్ లేకుండా మేము కూడా మంచిగా ఉండవచ్చు. అంటే సేంద్రియ ఎరువుల్లో ప్రధానంగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటారు? గతంలో పేడ కానీ అట్లాంటివి మనకు అందుబాటులో ఉండేవి, అంటే ఇప్పుడు ప్రస్తుతం కంపోస్ట్ ఎరువు కానీ ఇతరత్ర వానపాముల ఎరువు కానీ అందులో అంటే రైతులకు ఎలాంటివి మనం సేంద్రియ ఎరువులు రిఫర్ చేస్తుంటారు? సేంద్రియ ఎరువు ఇది చేయండి అని చెప్పలేమండి. మీకు అనుగుణంగా ఏది దొరికితే అది, అంటే ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో పశువులు ఉంటే మనం కంపోస్ట్ తీసుకుని వేయచ్చు, లేకపోతే మన దగ్గర పశువులు లేవనుకోండి వర్మి కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవచ్చు. లేదు మనం ఇంట్లో చెరుకు పండు ఎక్కువ పండిస్తామనుకోండి, చెరుకు వ్యర్థాలు ఉంటే దాన్ని కూడా కంపోస్ట్ చేసి మనం వాడుకోవచ్చు. ఇవి లేని పరిస్థితుల్లో మనకు పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా ఉన్నాయి, పౌల్ట్రీ నుంచి వచ్చేటువంటి కోళ్ళ ఎరువును తీసుకొచ్చి కూడా మనం వేసుకోవచ్చు. లేదు ఇవన్నీ నాకు దొరకవు అనుకున్నప్పుడు మనం జీలుగా జనుము కూడా వేసుకుని దున్నుకోవచ్చు. ఒకవేళ జీలుగా జనుము దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా పెసర కానీ సోయా కానీ అది మనం అలికి పూత వచ్చే సమయం వరకు ఉంచి తాత కలిగి దున్నుకున్నా మనకు పోషకాలు చాలా మన భూమికి అందుతాయి. అంటే నవధాన్యాలు కూడా అంటే అక్కడక్కడ మనం అలికి దానికి ఓన్లీ భూసారం కోసం చేస్తామంటారు, దీంట్లో ఇంతవరకు వాస్తవికత అది కరెక్టేనండి. నవధాన్యాలు కూడా మనము వేస్తే కలిగి దున్నుకుంటే కూడా పోషకాలు బాగానే ఉంటాయి. ఎందుకంటే మనకి గ్రీన్ మ్యాటర్ అంటే మనకు డికంపోజ్ అయిపోయి మనకు భూమి యొక్క భూభౌతిక స్థితిగతులను కూడా మెరుగుపరుచుకుంటాం దీంతో. ఓకే, అదేవిధంగా అంటే కొన్ని రెగ్యులర్గా అంటే పంట మార్పిడి వల్ల అంటే భూసారానికి సంబంధించి భూమిలో ఉన్న అంటే కొన్ని పోషకాలకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయంటారు, పంటల మార్పిడి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? పంటల మార్పిడి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనము వరి వేసుకున్న తర్వాత పల్స్ అంటే పప్పు ధాన్య పంటలు ఒకటి వేసుకున్నాం అనుకోండి, వరి అనేది పంటలో భూమిలో ఉన్నటువంటి పోషకాలని తీసుకున్నప్పుడు దాని తర్వాత నెక్స్ట్ పంటగా మనము మినుము కానీ పెసర కానీ ఇలాంటివి వేసుకుంటే మినుము కానీ పెసర వేసుకుంటే ఏంటంటే గాలిలో ఉన్నటువంటి నత్రజనిని తీసుకొచ్చి భూమిలో మనకు స్థిరీకరించడం జరుగుతుంది. అలాగే వాటి యొక్క ఆకులు ఏవైతే రాలిపోతాయో మనకి కాయ వచ్చే టైంలో మనకి ఈ ఆకు అంతా రాలిపోతుంది, ఆ రాలిపోయినప్పుడు అది డిపాజిట్ అయ్యి కూడా డికంపోజ్ అయ్యి మనకు ఎరువులాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అట్లాగే గమనించుకున్నట్లయితే మీరు గమనించండి, సోయా వేసుకున్న తర్వాత ఏ పంట తీసుకున్నా కూడా మీకు బంపర్గా ఈల్డ్స్ వస్తాయి. ఎందుకంటారా, సోయా అనేది కాయ వచ్చినప్పుడు కాయ మంచి తయారైనప్పుడు మనకు ఆకులంతా భూమిలో రాలుతాయి, రాలినప్పుడు ఏంటంటే ఆకు డికంపోజ్ అయ్యి మనకి ఆ సేంద్రియ ఎరువుగా మారిపోయి మనకి భూమి పరిస్థితులను మంచిగా మెరుగుపరుస్తాయి. ప్లస్ న్యూట్రిషన్ అంటే ఎన్పీకే కానీ నత్రజని భాస్వరం పొటాష్ ఇలాంటి ఏ న్యూట్రిషన్స్ కూడా మనకు మొక్కకి భూమికి అందిస్తాయి. కాబట్టి మనం వేసే పంటకి నెక్స్ట్ పంట మనకి బంపర్ హీల్డ్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం, మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సూచనలు సలహాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.
ఇది అంటే భూసార పరీక్షలకు సంబంధించి అంటే జిల్లా వ్యాప్తంగా కొత్తగా అంటే సాయిల్ హెల్త్ కార్డ్ అని ప్రైమ్ మినిస్టర్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది ఇది ఈ క్రమంలో 3 ఏళ్ల పాటు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి మొదటి విడతగా జిల్లాలో 280 గ్రామాల్లో మొదటి విడతగా సుమారు 30,000 పై చీలకు నమూనాలు సేకరించి వాటి ద్వారా ఫలితాలు హెల్త్ కార్డులు అంటే సాయిల్ హెల్త్ కార్డులు అందజేయాలని సంకల్పంతో భూసార పరీక్ష కేంద్రం నిర్వహిస్తోంది. అదేవిధంగా చెరువులో మట్టికి సంబంధించి కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ఆధ్వర్యంలో చేపడుతున్న పూడిక మట్టిని కూడా అంటే వీలైనంత రైతులు సద్వినియోగం చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇది ఈరోజు సంబంధించిన భూసార పరీక్షలపై చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ కే6.